వెల్కమ్ టు విశ్వం వాయిస్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తిరుపతిలో వెంకన్న భక్తులపై పోలీసుల దాడి, అన్య మతస్థులకు డ్యూటీలు వేశారని భక్తుల ఆవేదన. బుద్ధం గ్రామం గిరిజనులపై వెమల కులస్తుల దాడి, కులం పేరుతో దూషించిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్. సూర్యాపేటలో వైఎస్ఆర్ విగ్రహం ధ్వంసం, నిందితులను అరెస్ట్ చేయాలని వైసీపీ ధర్నా. మక్తాల్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో కరోనా కలకలం, 8 మంది సిబ్బందికి పాజిటివ్, భయాందోళనలో ఖాతాదారులు. విశాఖ జిల్లా ఏజెన్సీ చింతపల్లి సబ్ డివిజన్ ఆఫీస్ పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులు 3 దొంగలను అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 6,70,000 రూపాయలు నగదు, అలాగే 4 సెల్ ఫోన్, 1 ఆటో దొంగతనానికి వాడే పరికరాలను సీజ్ చేసినట్లు చింతపల్లి సి శ్రీనివాస్ వెల్లడించారు. ముందే తీసుకెళ్ళాడు మహిళను మభ్యపెట్టి బంగారు నగలు చోరీ చేసే ఘటనలో 3 మహిళలను అరెస్ట్ చేసినట్లు ఎస్ఐ లక్ష్మీకాంత్ తెలిపారు. ఈ నెల 13వ తేదీన కల్లూరికి చెందిన షాజీదా తన పుట్టిల్లు నుండి ఆయన కందూరు వెళ్లి తిరుగు ప్రయాణంలో తన బిడ్డతో పాటు ఒక బ్యాగ్ తీసుకుని సోమల బస్టాండ్లో బస్సు ఎక్కడానికి వచ్చారు. అది గమనించిన చిత్తూరు బోసనపల్లి వీడి కాలనీకి చెందిన నిందితులైన రాధిక, నాగవేణి, శ్రావణి అనే 3 మహిళలు బస్సు ఎక్కడానికి ఇబ్బంది పడుతున్నా ఆమెకి సహాయం చేస్తున్నట్లు నమ్మించి బ్యాగ్ తీసుకొని బస్సు ఎక్కారు. అనంతరం ఇంటికి వెళ్లిన షాహిదా బ్యాగ్ తీసి చూడగా అందులో ఉన్న దాదాపు 70 గ్రాముల బంగారు నగలు చోరీ అయ్యాయని గ్రహించి ఆమె పోలీసులను ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టి కందూరు బస్టాండ్ సమీపంలో నిందితులను అరెస్ట్ చేసి వారి వద్దనున్న కొంతమేర నగలు స్వాధీనం చేసుకుని రిమాండ్ నిమిత్తం కోర్టులో హాజరుపరుస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. పీసీపల్లి గత వారం రోజులుగా జరుగుతున్న మెగా క్రికెట్ టోర్నీకి మరియు కబడ్డీ పోటీలలో గెలుపొందిన వారికి ఆంధ్రప్రదేశ్ రెడ్డి కార్పొరేషన్ చైర్మన్ చింతల చెరువు సత్యనారాయణ రెడ్డి, వారి ఆదేశాల మేరకు గెలుపొందిన వారికి పీసీపల్లి వైఎస్ఆర్సీపీ నాయకులు మండల కన్వీనర్ బొర్రారెడ్డి, పీసీపల్లి జెడ్పీటీసీ లక్ష్మీకాంతం, ఒకే రెడ్డి బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా వేణుగోపాల్ రెడ్డి మాట్లాడుతూ యువత అన్నింటిలో ముందుండాలని, యువత చేసే మంచి కార్యక్రమాలను తప్పనిసరిగా ప్రోత్సాహం అందిస్తామన్నారు. వైసీపీ నాయకులు బ్రహ్మారెడ్డి మాట్లాడుతూ తప్పనిసరిగా మా ప్రోత్సాహం మీకుంటుందని, ఇంత పెద్ద కార్యక్రమం జరగడం చాలా ఆనందంగా ఉందని, భవిష్యత్తులో ఏ కార్యక్రమం జరిగినా వస్తామని తెలిపారు. సందర్భంగా పీసీపల్లె జెడ్పీ హై స్కూల్లో ఈరోజు చింతల చెరువు సత్యనారాయణ అన్నగారు అన్నగారి యూత్ పీసీపల్లె ఆహ్వానించినందుకు వారికి ధన్యవాదాలు. పీసీపల్లె ఈరోజు చింతల చెరువు సత్యనారాయణ అన్నగారి ఆదేశాల మేరకు మేము ఇక్కడికి ఈ వేదికని అలంకరించిన మన బొర్రారెడ్డి అన్నగారికి, అలాగే మన ఓకే రెడ్డి అన్నగారికి, మన గోపాల్ రెడ్డి గారికి, మరి ఈ క్రికెట్ తిరుమలలో వెంకన్న భక్తులపై పోలీసులు దాడులు చేశారు. పోలీసుల ముసుగులో ఇతర మతస్థులకు డ్యూటీలు వేశారని, మహిళను చేయి పట్టుకొని లాక్కుని వెళ్తున్నారని భక్తులు ఆవేదన వ్యక్తం చేశారు.
లైన్ లో నిలబెడితే పాలు లేవు కనీసం తిండి లేదు లోపల రూమ్ వేసి లాక్లు పెట్టి లాక్లు వేశారు మీరు బయటకు పెట్టడం వాళ్ళతో మేము బంగపోతున్నా శ్రీకాకుళం జిల్లా రాజం మండలం బొద్దం గ్రామం గిరిజనుల కొండ దొరలపై అదే గ్రామానికి చెందిన వెలమ కులస్థల బోధం స్కూల్ గ్రౌండ్ లో జరుగుతున్న యాత్రలో మహిళలపై అత్యంత దారుణంగా దాడి చేసి కులం పేరుతో దూషించారని ఆవేదన వ్యక్తం చేశారు. దాడి చేసిన వారిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం ప్రకారం కేసు నమోదు చేసి తక్షణమే అరెస్ట్ చేయాలని గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని కొండదొరలకు రక్షణగా గ్రామంలో మళ్లీ దాడులు జరగకుండా పోలీస్ పికెట్ ఏర్పాటు చేయాలని వారు కోరారు. అశేష జనవాహిని జయ జయ ద్వానాల నడుమ అంగరంగ వైభవంగా దివంగత నేత ప్రియతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి విగ్రహ ఏర్పాటుకు భూమి పూజ మహోత్సవం నిర్వహించారు. పల్నాడు ప్రజలు ప్రేమాభిమానాల వర్షం కురిపించారు. పల్లాటి ముఖద్వారాన వైసీపీ అభిమానుల కోలాహలం తిరునాళ్లను తలపించింది. జొన్నలగడ్డ రంగారెడ్డిపాలెం వెళ్లే దారిలో ఉన్న దివంగత నేత ప్రియతమ నాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహ అపహరణతో ఆగ్రహానికి లోనై నర్సరావుపేట వైసీపీ శ్రేణులు ఎక్కడ కూడా సమన్వయం కోల్పోకుండా విగ్రహం అపహరణకు గురైన ప్రదేశంలో నిలువెత్తు వైఎస్ఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి నిర్ణయించుకున్నారు. ఎమ్మెల్యే మాటే తమ మాట అంటూ విగ్రహ ఏర్పాటుకు భూమి పూజ చేశారు. ఈ మహోత్సవానికి ప్రజలందరూ పోటెత్తారు. నర్సరావుపేట పట్టణంలోని 60 అడుగుల రోడ్డులో గల పార్టీ కార్యాలయం నుంచి ప్రారంభమైన ర్యాలీ మల్లమ్మ సెంటర్ గుంటూరు రోడ్డు మీదుగా జొన్నలగడ్డ చేరుకునేసరికి వేల మంది పార్టీ శ్రేణులతో తిరునాళ్ల వాతావరణాన్ని తలపించింది. మరో 15 రోజుల్లో వైఎస్ గారి విగ్రహ ఆవిష్కరణ ఉండబోతుందని ఆ కార్యక్రమాన్ని ఇంకా పెద్ద స్థాయిలో నిర్వహిస్తామని చెప్పారు. దోషులను వదిలిపెట్టమని ఖచ్చితంగా కఠినంగా శిక్షించి అలాగే బుద్ధి చెప్తామని తేల్చి చెప్పారు. సూర్యాపేట జిల్లా చిలుకూరు మండలం రామపురం గ్రామంలో రాత్రి గుర్తు తెలియని డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి ధ్వంసం చేసిన వాళ్ళని వెంటనే అరెస్ట్ చేయాలని కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ పార్టీ ధర్నా చేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ చిలుకూరు మండలం రామపురం గ్రామంలో వైఎస్ఆర్ విగ్రహం ధ్వంసం చేసిన దుండగులను వెంటనే శిక్షించాలని డిమాండ్ చేశారు. రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని భయంతో వైఎస్ఆర్ విగ్రహం ధ్వంసం చేశానన్నారు. అన్యాయాన్ని వైఎస్ రాజశేఖర రెడ్డి మాజీ ముఖ్యమంత్రి అయిన ఆయన విగ్రహాన్ని కొంతమంది దుండగులు కావాలని తాళ్ళ కాంపౌండ్లో కూడా నిప్పిపెట్టారు. అదేవిధంగా సిరుగురు మండలంలో ఉన్న కరకంగూడెంలో కూడా ఆయన బొమ్మని గాయపరిచారు. మరి ఎందుకు జరుగుతుందో మరి ప్రభుత్వం మరి గుర్తించట్లేదో మరి మాకు తెలియదో తెలియదు, కానీ ప్రభుత్వం మాకు దీని వెంబడే కఠిన చర్య తీసుకోవాలి. ఈ దుండగులు మరి ఎవరు చేపిస్తున్నారో మాకు తెలియపరచాలి. మేము ఈ ఆందోళన కార్యక్రమాల్లో రాష్ట్ర మొత్తంగా మేము ఆందోళన చేస్తామని చెప్తున్నాం. అదేవిధంగా వచ్చిన ఇప్పుడు ఇక్కడ చిత్తూరు మండలంలో ధర్నా కార్యక్రమం నిర్మించి వైఎస్ఆర్కి దోహాలు చెప్పి కరీంనగర్ పట్టణ కేంద్రంలో రామ్నగర్లోని మార్కెట్ గ్రౌండ్లో స్థానిక కార్పొరేటర్ బోనాల శ్రీకాంత్ కరీంనగర్ తెలంగాణ చౌక్స్ వ్యవస్థాపకులు టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆనంద్ చేతుల మీదుగా ద వారిటర్ టైటిల్ లాంఛనంగా ప్రారంభించారు. రామ్ యువసేన రాష్ట్ర అధ్యక్షులు బబ్లూరామ్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కరీంనగర్ తెలంగాణ చౌక్ వ్యవస్థాపకులు జిఎస్ ఆనంద్ హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి మరో విషయం ముఖ్య అతిథిగా బోనాల శ్రీకాంత్ విచ్చేసి టపాకాయలు పేల్చి వారియర్స్ రాము ఫ్లెక్సీని ప్రారంభించారు. పెద్ద క్రెయిన్ ద్వారా ప్రారంభించారు. ఈ సందర్భంగా బోనాల శ్రీకాంత్ జిఎస్
ఆనంద్ మాట్లాడుతూ రాము ద వారియర్ మూవీ పెద్ద ఎత్తున ఘనంగా 100 రోజులు నడవాలని, ఈ స్మార్ట్ శంకర్ ఏ విధంగా అయితే తెలంగాణ ప్రజల గుండెలో నిలిచిపోయిందో అదే చరిత్రను సృష్టించాలని అన్నారు. నేడు ఎనర్జిక్ స్టార్ రామ్ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ఆవిష్కరణ జరిగింది. ఇది 19వ సినిమా. గతంలో కూడా రామ్ ఏ సినిమా తీసినా కూడా 100 డేస్ సినిమాలే ఉండే. గతంలో కన్నా ఎప్పుడు యూత్ ఐకాన్గా మంచిగా యూత్కు మంచి ఎంకరేజ్ చేసే విధంగా విజయనగరం జిల్లా బొబ్బిలి నియోజకవర్గం పనుకుపేటలో జరిగిన ఐసీఎస్పీ ఇండియన్ క్రిస్టియన్ షకిల్ అలీ పార్టీ నేత ఆర్చ్ బిషప్ డాక్టర్ ఏజేసీ శోభన బాబు రాష్ట్ర అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ రాజకీయంగా ఒక నూతన సవాలు భారతదేశంలో క్రైస్తవులు అనగా ఓసీబీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ క్రైస్తవులు ఉన్నప్పటికీ ఎస్సీ నుండి క్రైస్తవ మతమును స్వీకరించిన వారు కన్వర్ట్ క్రైస్తవులు అంటున్నారు. బీసీ బీసీసీలో ఉన్నవారే క్రైస్తవులు అయినట్లయితే ఓసీబీసీ ఎస్సీ ఎస్టీలుగా ఉన్నవారు క్రైస్తవులు అవుతున్నారా అనేది నేటి ప్రశ్న. అని ఎస్సీ తరగతిలో వారి ఎంతమంది క్రైస్తవులు అవుతున్నారు, మరి వీరిలో ఎంతమందికి బీసీ సర్టిఫికేట్లు ప్రభుత్వం ఇవ్వగలుగుతుందో మనము పరిశీలించాలని పుట్టుకతో క్రైస్తవులు, ఇండియన్ క్రైస్తవులు, దళిత క్రైస్తవులు అలాగే పేర్లు ఉన్నప్పటికీ ఎన్నెన్నో వాళ్ళు ఓసీ తరగతి నుండి క్రైస్తవం స్వీకరించి ఫాస్టర్గా పనిచేస్తున్న వేళ ఈ రోజుల్లో వీరికి ఏ రిజర్వేషన్లు వర్తిస్తాయని ప్రశ్నించారు. అన్ని కులాలకి రిజర్వేషన్లు ఉన్నాయి, మనకంటూ ఒక రిజర్వేషన్ ఉండాలని శోభన్ బాబు అన్నారు. ఎవరికైనా ఇచ్చినటువంటి దేవుడిని వారు స్వేచ్ఛగా ఆరాధించుకొని బలవంతులు బలహీనమైనటువంటి మనలను వారు ఆరాధించుకోకుండా భయపిస్తూ ఉన్నారు. కానీ సువార్త ప్రకటించాలంటే భయంతో వెళ్ళాలి. నీకే అధికారం ఉంది, సువార్త ప్రకటిస్తున్నావు, నిన్ను ఎవరు ప్రకటించమన్నాడు, నిన్ను ఎవరు రమ్మన్నాడు, నీకేమైనా ఆ పర్మిషన్ ఉందా సువార్త ప్రకటించడానికి? ఎవరెవరైనా పర్మిషన్, మనకి వాళ్ళకు ఉందా పర్మిషన్? ఎవరికైనా ఉందా? వాళ్ళు అడుగుతున్నావా? మనము గ్లోబలైజేషన్లో ఉన్నాం మనం. అంటే 2022 మనం ఉండి కూడా ఇంకా అనాగరికమైనటువంటి చర్యలకు మనం అందరం కూడా బాధితులుగా మిగిలిపోతా ఉన్నాం. ఈరోజు 30 ఆర్టికల్ వరకు మనకు అనేకమైనటువంటి హక్కులు కల్పించింది మనం. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణం ఇందిరానగర్కు చెందిన బోయ్ శివకుమార్ అనే యువకుడు ఎంబీఏ వరకు చదువుకొని 6 సంవత్సరాలు బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ కొలువు చేసి అదే చేసిన కష్టంతో తన చిన్ననాటి కలను నెరవేర్చుకునేందుకు ఎమ్మిగనూరు మండల పరిధిలోని బనవాసి కృషి విజ్ఞాన కేంద్రం ప్రోగ్రాంలో కోఆర్డినేటర్ డాక్టర్ ప్రసాద్ సలహాలు, సూచనలు, సాంకేతిక సహకారం మేరకు పట్టణంలోని ముగతిపోవు రోడ్డులో పొట్టేళ్ల పెంపకం షెడ్లు వేసి అందులో పొట్టేళ్లు, నాటుకోళ్లు పెంచుతూ కస్టమర్లకు నాణ్యతమైన రుచికరమైన పొట్టేళ్లు, నాటుకోడి మాంసం, నాటుకోడి గుడ్లు అందిస్తూ మంచి లాభాల బాటలో పయనిస్తున్నారు. ఈ సందర్భంగా యువకుడు శివకుమార్ మాట్లాడుతూ, నేను ఎంబీఏ వరకు చదువుకొని బెంగళూరులో 6.5 సంవత్సరాలు వర్క్ చేసి సాఫ్ట్వేర్ కొలువులో చేసి అందులో వచ్చిన జీతం డబ్బును కూడగట్టుకొని కృషి చేసి విజ్ఞాన కేంద్రం బాణవాసి డాక్టర్ ప్రసాద్ అందించిన సాంకేతిక సహకారంతో ఈ స్థాయిలో పొట్టేళ్ల ఫారం అభివృద్ధి చేసుకుని దాదాపుగా 80 వరకు పొట్టేళ్లు ఉన్నాయని, అలాగే నాటుకోళ్ల పెంపకం చేస్తున్నామని తెలిపారు. ఇందులో పొట్టేళ్ల సంరక్షణ అన్నిటికీ కలిపి 7 గురికి ఉపాధి కల్పించామని తెలిపారు. ప్రతి చదువుకున్న యువకులు కేవలం ప్రభుత్వ ఉద్యోగం కొరకు ఎదురు చూడకుండా తమకున్న పరిజ్ఞానంతో స్వయం కృషితో ఏదైనా సాధించాలని తెలిపారు. నేను ఎంబీఏ కంప్లీట్ చేసినాక జాబ్ కోసమని ఇంకా బెంగళూరుకి వెళ్ళేసి అక్కడే టోటల్ 6 ఇయర్స్ ఏం వర్క్ చేసినాను సార్. కంప్లీట్గా 6.5 ఇయర్స్ వర్క్ చేసినాను అక్కడ. తర్వాత నాకు ఇష్టమైనది ఈ గోట్ బిజినెస్ అనే దీంట్లోకి దిగాను సార్ నేను. అంటే ఇది నాకు అప్పటి నుంచి ఇష్టం సార్ నాకు. ఇదంతా అలా అంటే నాకు చిన్న నుంచి ఇష్టం. నాకు ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్ ఇన్వెస్ట్మెంట్ కోసం నేను అంటే మాది కొంచెం మిడిల్ క్లాస్ సార్. మాది నాకు దీన్ని ఫౌండ్ స్టార్ట్ చేయాలంటే ప్రాపర్గా నాకు సమ్ అమౌంట్ కావాలి.
తూర్పు గోదావరి జిల్లా ఆనపర్తి ప్రభుత్వ ఆసుపత్రిలో పురుడు పోసుకున్న గర్భిణీ స్త్రీ మృతి చెందడంతో బంధువులు పసికందుతో ఆసుపత్రిలోనే ఆందోళనకు దిగారు. కమ్మ సత్యనాగ వెంకట లక్ష్మి అనపర్తికి చెందిన తన అమ్మమ్మ గారి ఇంటి వద్ద ఉంటూ పురుడు పోసుకునేందుకు అనపర్తి ప్రభుత్వ ఆసుపత్రిలో జాయిన్ అయ్యింది. ఆసుపత్రి సిబ్బంది డెలివరీ నిర్వహించక నాగ వెంకట లక్ష్మి మగబిడ్డకు జన్మనిచ్చింది. డెలివరీ చేసిన సమయం నుండి పేషెంట్ పట్ల గవర్నమెంట్ ఆసుపత్రి సిబ్బంది పూర్తి నిర్లక్ష్యంగా వహించిందని బంధువులు ఆరోపిస్తున్నారు. ఒక పక్క పేషెంట్ బ్లీడింగ్ అవుతున్నా, ఎన్నిసార్లు పేషెంట్ని చూడమని మొరపెట్టుకున్నా తమ మొర ఆలకించలేదని, కనీసం పేషెంట్ను వార్డులకి మార్చేందుకు కూడా ఏ ఒక్క ఆసుపత్రి సిబ్బంది కూడా సహాయం అందించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది పూర్తి నిర్లక్ష్యంతోనే తమ బిడ్డను కోల్పోవాల్సి వచ్చిందని బాధితులు ఆరోపించారు. డెలివరీ అయిపోయిందండి, లోపలికి వెళ్ళి పిల్లలు చూశానండి. తర్వాత మా ఆమె తీసుకొచ్చి రూమ్లోకి మార్చినప్పుడు కూడా ఎవరు రాలేదండి. స్ట్రెచ్చర్ మీద నేనే పెట్టుకుని మా వదిన మా అత్తయ్య నేను పోయి తీసుకొచ్చి ఇక్కడ పొడిగెట్టారుగా. ఆ తర్వాత నీరస మంది ఏంటమ్మా వెళ్తే ఓఆర్ఎస్ కానీ లేదా కాఫీ కానీ పెట్టించండమ్మా అన్నారండి. అంతేగాని వచ్చి ఎలా ఉంది, ఎంత నీరసం ఉందండి, ఎంత అవుతుందండి, బీడింగ్ అవుతుంది ఏంటని వెళ్ళినా కూడా రాలేదండి. ఇడ్లీ ఏదైనా పెట్టండి అన్నారండి. కంటోన్మెంట్ వార్డు పరిధిలో ఇందిరమ్మ నగర్ లో గల రావి చెట్టు గల్లీలో విద్యుత్ తీగలు లేక కాలనీ వాసులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేసేలా కృషి చేయాలని మల్కాజ్గిరి ఎంపీ టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డిని కంటోన్మెంట్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి శ్యాంసన్ రాజు ఆధ్వర్యంలో విన్నవించారు. ఈ మేరకు వారిని కలిసి వినతి పత్రాన్ని సమర్పించారు. తక్షణమే దీనిపై స్పందించిన రేవంత్ రెడ్డి సంబంధిత ఏఈ శ్రావణ్కి ఫోన్ ద్వారా సమస్యను వివరించగా వారు సానుకూలంగా స్పందించారు. దీనిపై కాలనీ వాసుల పక్షాన ధన్యవాదాలు తెలిపారు. నారాయణపేట జిల్లా మక్తాల్ మండల కేంద్రంలో వ్యవసాయ మార్కెట్లో గల స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకులో నిధులు నిర్వహిస్తూ 8 మంది సిబ్బందికి ఈ నెల 14వ తేదీ వరకు సాయంత్రం వారు కరోనా పరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయినట్లు వెల్లడించారు. శని ఆదివారాల్లో ఎస్బీఐ బ్యాంక్ సిబ్బందికి కరోనా పాజిటివ్ కారణంగా 2 రోజులు బ్యాంకు సెలవు ఉండడంతో ఒక్కసారిగా బ్యాంకు ఖాతాదారులు ఉలిక్కి పడ్డారు. కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిన 8 మంది సిబ్బంది హోమ్ క్వారంటైన్లో ఉంటూ చికిత్స పొందుతున్నారు. మక్తల్ పట్టణంలో కరోనా కేసులు పెరుగుతుండటంతో పట్టణ ప్రజలు ముందుగా జాగ్రత్త వహిస్తున్నారు. మహబూబాబాద్ జిల్లా మరిపేడ మండలంలోని తనంచెల్ల శివారు జండాల తాండ గ్రామ పంచాయతీ డిఎస్ఆర్ తాండకు చెందిన బానోద్ సోమన్న, బానోద్ నెహ్రూ, బానోద్ గోప ఆధ్వర్యంలో పలువురు తాండావాసులు బహుజన్ సమాజ్ పార్టీ బీఎస్పీ జిల్లా కార్యదర్శి ఆయనల పరశురాములు సమక్షంలో బీఎస్పీలో చేరారు. వారిని కండువలు కప్పి పార్టీలోకి ఆహ్వానించి అనంతరం ఆయనల పరశురాములు మాట్లాడుతూ బహుజనులకు రాజ్యాధికారం సాధించుటకు ఆర్ఎస్సీ తన అత్యున్నత పదవిని వదులుకొని కేవలం రాజ్యాధికారమే లక్ష్యంగా అహర్నిశలు కృషి చేస్తుందంటూ వారికి మద్దతుగా పలువురు బీసీ ఎస్సీ ఎస్టీ ముస్లిం మైనారిటీలు పార్టీలో చేరుతున్నాయని అన్నారు.
తక్షణమే ప్రభుత్వాధికారులు స్పందించి పెట్టుబడి ఆధారంగా కానీ దిగుబడి ఆధారంగా కానీ నష్టపరిహారం చెల్లించాలని, లేకుంటే బీసీ ఆధ్వర్యంలో సంబంధిత ప్రభుత్వ గోపాల్ గారి నాయకత్వంలో ఈ తండవాసులు ఈరోజు పార్టీలో జాయిన్ అయ్యారు. వాళ్ళకి పార్టీ తండవులు చెప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించాం. అలాగే ఇక్కడి నుంచి భానుత సోమనని పార్టీ మండల ఇన్ఛార్జిగా ప్రకటన చేస్తా ఉన్నాం. ఈరోజు చాలా సంతోషకరమైన విషయం మిత్రులారా, ఇప్పటిదాకా అగ్రవర్ణ ద్రవళ పార్టీలలో ఉన్న వాళ్ళందరూ కూడా విసికి వేయగారి ఓట్లు మాయి సీట్లు వాళ్ళవి, మాకు ఏ పనులు కావాలన్నా కూడా ఈసడింపు గురవుతూ ఉన్నాం. కాబట్టి ఒక సమూలమైన మార్పు రావాలి. అది కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ రావాలంటే రైతులకు మేలు జరగాలన్నా, ఉచిత విద్య అందాలన్నా, ఉద్యోగ కల్పన కావాలన్నా మన బహుజనులకు రాజ్యాధికారంగా